హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎం ఇంట్రాడే ట్రేడింగ్ అండి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఇంట్రాడే ప్లానింగ్తో పాటు రీసెంట్గా బ్రేక్అవుట్ ఇచ్చిన ఒక త్రీ స్టాక్స్ కోసం అయితే మాట్లాడదాం ఈ త్రీ స్టాక్స్ను కూడా నేను ప్రాక్టీస్ పర్పస్గా అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ టార్గెట్స్ అనేవి వన్ మంత్ బిలోనే మనము హెచ్చు అవడానికి పాజిబిలిటీ అయితే ఈ త్రీ స్టాక్స్లో కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్న బ్యాంకింగ్ స్టాక్స్ కోసం మాట్లాడి ఫైనల్లీ రేపు ఇంట్రాడే పాయింట్ ఆఫ్లో ఒక స్టాక్ కోసం డిస్కస్ చేసి సింపుల్గా వీడియో అయితే క్లోజ్ చేద్దామండి సో ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకన్ని ఆన్లో పెట్టి మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి మీ అందరు సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ముందుగా నిఫ్టీ కోసం మాట్లాడుకుంటే ఈరోజు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే ఈరోజు ఫిన్ నిఫ్టీలో మంచి ర్యాలీ అయితే కనిపించింది నియర్లీ టూ హండ్రెడ్ టెన్ పాయింట్స్ అయ్యి జీరో పాయింట్ నైన్ జీరో పర్సెంట్ అయితే ఈరోజు పాజిటివ్లో క్లోజ్ అయింది అదే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే టూ థర్టీ టూ పాయింట్స్ అయితే రైజ్ అయింది జీరో పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ మాత్రమే అది నిఫ్టీ చూసుకుంటే జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ కానీ ఫిన్ నిఫ్టీ జీరో పాయింట్ నైన్ జీరో పర్సెంట్ అయితే రైజ్ అయింది అయితే ఈ త్రీ ఇండెక్స్ల్లో కూడా కామన్గా ఉన్నది ఏంటి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫిన్ నిఫ్టీలో కావచ్చు బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు అండ్ నిఫ్టీలో కావచ్చు ఈ త్రీ ఇండెక్స్ల్లో కూడా టాప్ గైనర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది ప్రీవియస్గా కూడా మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోసం అయితే మాట్లాడుకున్నాం మంచి డిస్కౌంట్లో దొరికేటప్పుడు ఆల్రెడీ ఇందులో ఎంటర్ అవ్వడం కూడా జరిగింది ఎంటర్ అయ్యారో మీరు హోల్డ్ అయితే చేయొచ్చు లాంగ్ టర్మ్లో ఇంకా మంచి గ్రోత్ అయితే మనము ఈ కంపెనీలో అయితే చూడబోతున్నాం ఇంకా ఫ్రెండ్స్ రేపు నిఫ్టీలో మన యొక్క ఇంట్రాడే ప్లానింగ్ ఏంటంటే ఈరోజు నిఫ్టీ ఓపెనింగ్ చూడండి ఓపెనింగ్లోనే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గరలో ఓపెనింగ్ ఇచ్చింది ట్వంటీ ఫోర్ థౌజండ్ లెవెల్ని సపోర్ట్గా తీసుకుని అక్కడ నుంచి సింగిల్ డైరెక్షన్లో అయితే ఈరోజు నిఫ్టీ అప్సైడ్ మూవ్ అవడం అయితే జరిగింది ఎవరైతే ఆప్షన్ బయ్యంగ్ చేశారో ఐ థింక్ మంచి ప్రాఫిట్స్ కూడా ఈరోజు మార్కెట్లో మీకు వచ్చి ఉంటాయి ఇక రేపటి పరిస్థితి ఏంటి అంటే రేపు మనము ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మార్కెట్ ఎలా ఉంది ఓవరాల్గా మార్కెట్ అయితే మనకి బుల్లిష్గానే కనిపిస్తుంది ఇప్పటికిప్పుడు బిగ్ ఫాల్స్ వచ్చే సిచ్యువేషన్స్ అయితే మనకి మార్కెట్లో కనిపించట్లేదు మేబీ చిన్న చిన్న డిప్స్ అయితే రావచ్చు లైక్ ఎలా అంటే ఫ్రైడే మార్కెట్లో చూసారా కొంతవరకు మార్కెట్ డిప్ అయింది కానీ ఈరోజు మార్కెట్ మళ్ళీ అప్సెడ్ మో ఇలాంటి చిన్న చిన్న డిప్స్ అయితే రావచ్చు సో ఇటువంటి టైమ్స్లో ఏమవుతుందంటే మీరు కేర్ఫుల్గా ట్రేడ్ యాక్టివిటీ తీసుకుంటే ఓకే లేదనుకుంటున్నా ఈజీగా స్టాప్ స్టాప్లెస్ అనేది హిట్ అవ్వడానికి కూడా పాజిబిలిటీ ఉంటుంది సో ఇలాంటి టైంలో మీరు ఒక బిగినర్ అయితే మాత్రం మ్యాక్సిమం మార్కెట్లో బయ్యింగ్ ఆపర్చునిటీ లైక్ సీఈని చేయడానికి ప్రయత్నించండి అది కూడా సపోర్ట్ లెవెల్స్ దగ్గర కానీ లేదంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ లెవెల్ బ్రేక్అవుట్ అయినా మీరు ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేయొచ్చు లేదు మార్కెట్ ఫాలో అవుతుంది మీకు క్లారిటీ ఉందినప్పుడు ట్రేడ్ తీసుకుండా కానీ ఎటువంటి క్లారిటీ లేకుండా బ్లైండ్ ట్రేడ్స్ మాత్రం ఎప్పుడు కూడా ఈ టైంలో చేయొద్దు మార్కెట్ ప్రజెంట్ అప్ ట్రెండ్లో ఉంది అండ్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇక ఫ్రెండ్స్ రేపు నిఫ్టీలో మనం ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే ఫ్రైడే మార్కెట్లో ఏ లెవెల్ దగ్గర అయితే రిజెక్ట్ అయిందో ఈరోజు మార్కెట్ క్లోజింగ్ టైంలో కూడా ఈ లెవెల్ని బ్రేక్ అవ్వడానికి ట్రై చేసిందండి చాలా టైం ట్రై చేసి ఈ లెవెల్ బిలోనే ఈరోజు మార్కెట్ క్లోజ్ అయింది సో రేపు నిఫ్టీలో మనం ఫోకస్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీ రేపు నిఫ్టీ ఓపెనింగ్ ఎక్కడ ఓపెనింగ్ ఇచ్చినా సరే ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీ లెవెల్ బ్రేక్ అవుతాయి ఈ లెవెల్ పైన అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సస్టైన్ అయితే మనము నిఫ్టీలో ఫర్దర్గా బయ్యింగ్ ఆపర్చుంది అనేది ప్లాన్ చేయొచ్చు అదే నిఫ్టీ ఓపెనింగ్ అనేది గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇచ్చి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెంటీ లెవెల్ వరకు ఫాలో అయినా సరే ఇక్కడ రివర్స్ ఇవ్వడానికి పాజిబిలిటీ ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెంటీ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి ఒక సిక్స్టీ టు సెవెంటీ పాయింట్స్ నిఫ్టీ ఫాలో అయినా సరే ట్వంటీ ఫోర్ థౌజండ్ లెవెల్ దగ్గర మళ్ళీ రివర్స్ ఇవ్వడానికి స్కోప్ అయితే ఉంటుంది సో ఈ టైంలో ఎవరైనా సరే సెల్లింగ్కి లైక్ పిఈని బై చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి మీకు ఆల్రెడీ చెప్పాను మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కనుక ఈ టైంలో మనము సెల్లింగ్ అనేసరికి హెవీ రిస్క్ అయితే అవుతుంది అది బయ్యింగ్ ఆపర్చునిటీ అనేది ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర రివర్సల్ వచ్చేటప్పుడు మన యొక్క ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు ఇక లైక్ సపోర్ట్ చూసుకుంటే ట్వంటీ అండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ రెసిస్టెన్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీ అండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ దగ్గర అయితే కనిపిస్తుంది నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ కోసం అయితే మాట్లాడదాం ఈరోజు నిఫ్టీ ఎలా అయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ లెవెల్ని బ్రేక్అవుట్ చేయలేదో బ్యాంక్ నిఫ్టీ కూడా ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ప్రీవియస్గా మీరు ఇక్కడ ఫోకస్ చేస్తే ఈ లెవెల్ చాలా టైమ్స్ కూడా సపోర్ట్గా యాక్ట్ చేసి ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ చేసింది అవుట్ చేసిన తర్వాత కూడా రీటెస్ట్ చేసి మళ్ళీ ఫాలో అయింది కానీ బ్రేక్అవుట్ చేయలేకపోయింది అండ్ ఈరోజు కూడా చాలా వరకు మార్కెట్ ఇక్కడ ఫైట్ చేసి ఒక రేంజ్లో ఉండిపోయింది కానీ బ్రేక్అవుట్ అయితే చెయ్యలేదు సో ఈ పాయింట్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి రేపు మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లెవెల్ బ్రేక్అవుట్ వచ్చి ఈ లెవెల్ పైన అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సస్టైన్ అయితే మాత్రం ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మూవ్ అవ్వడానికి చాలా పాజిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ మంచి ర్యాలీ కూడా రేపు మనం చూడబోతున్నాం అది ఎప్పుడు అంటే ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి ఈ లెవెల్ పైన అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సస్టైన్ అయితేనే అదే ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇచ్చింది అనుకోండి ఫిఫ్టీ టూ థౌజండ్ త్రీ ఎయిటీ లెవెల్ దగ్గరనే రివర్స్ ఇవ్వచ్చు ఈ లెవెల్ అవుట్ అయితే ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ నైంటీ లెవెల్ దగ్గర అయినా సరే బ్యాంక్ నిఫ్టీ రివర్సల్ ఇవ్వడానికి పాజిబిలిటీ ఉంది ఇఫ్ ఇన్ కేస్ ఈ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అవుట్ అయినప్పటికీ సెల్లింగ్ ఆపర్చునిటీ ఎవరైతే ప్లాన్ చేస్తారో కొంచెం కేర్ఫుల్గా ప్లానింగ్ అయితే చేయండి బెయింగ్ ఆపర్చునిటీ అనేసరికి మీకు చెప్పాను కదా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర రివర్సల్స్ వస్తే మన యొక్క ట్రేడ్ అనేది మనము పాజిటివ్గా అయితే ప్లాన్ చేద్దాం ఇక లైక్ సపోర్ట్ ఫిఫ్టీ టూ థౌజండ్ త్రీ ఎయిటీ అండ్ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రెసిస్టెన్స్ ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఈ లెవెల్ చాలా క్రూషియల్ వన్స్ ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ కనిపిస్తుందో అప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ దగ్గర అయితే కనిపిస్తుంది మార్కెట్ ఇక్కడ చాలా వరకు ట్రై చేసి అక్కడ నుంచి డౌన్ సైడ్ అయితే ఫాలో అయింది సో ఫిఫ్టీ త్రీ థౌజండ్ లెవెల్ అనేది ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్సీగా అయితే బ్యాంక్ నిఫ్టీలో యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఫిన్ నిఫ్టీ కోసం అయితే మాట్లాడదాం ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ ప్లానింగ్ అండి రేపు ఫిన్ నిఫ్టీ ఓపెనింగ్ ఓపెనింగ్ ఎక్కడ ఇచ్చినప్పటికీ ఐ మీన్ ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చినా గ్యాప్ అప్లో ఓపెనింగ్ ఇచ్చినా సరే ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ థర్టీ లెవెల్ బ్రేకౌట్ అవ్వాలి బ్రేక్అవుట్ అవుట్ ఈ లెవెల్ పైన సస్టైన్ అయితేనే ఫర్దర్గా ఫిన్ నిఫ్టీలో నేను బయ్యింగ్ ఆపర్చునిటీ చూడడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాను రీవియస్గా మనం చూసుకుంటే ఈ జోన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది కనుక ఇది అవుట్ వచ్చిన తర్వాతనే ఫర్దర్గా మనం ఫిన్ నిఫ్టీలో బయ్యింగ్ ఆపర్చునిటీ చూద్దాం ఇన్ కేస్ గ్యాప్ డౌన్ డౌన్ ఓపెనింగ్ ఇచ్చిందనుకోండి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ నుంచి రివర్స్ లేవడానికి కూడా పాజిబిలిటీ ఉంటుంది లేదు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ కూడా అవుట్ అయితే మాత్రం డెఫినెట్లీ ఒక హండ్రెడ్ పాయింట్స్ అయితే ఫిన్ నిఫ్టీలో మనం ఫాల్ చూడడానికి స్కోప్ ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కనుక ఇక్కడ రివర్స్ ఇవ్వడానికి పాజిబిలిటీ ఉంటుంది సో ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ దొరకకుండా మనము పి పొజిషన్ అయితే బై చేయకూడదు అదే ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చి ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ థర్టీ లెవెల్ని బ్రేక్అవుట్ చేస్తే మాత్రం మనము మార్కెట్ని అప్ సైడ్ చూస్తాం బయ్యింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేద్దాం ఇక లైక్ సపోర్ట్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ అండ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెసిస్టెన్స్ ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ థర్టీ దగ్గర అయితే కనిపిస్తుంది సో ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఇంట్రాడే ప్లానింగ్ అండి ఇప్పుడు బ్రేక్అవుట్స్ ఇచ్చిన ఒక త్రీ స్టాక్స్ కోసం అయితే మాట్లాడదాం ఫ్రెండ్స్ ఫస్ట్ స్టాక్ అయితే ఐటీసీ లిమిటెడ్ అండి నిన్న ఇంట్రాడే పాయింట్ ఆఫ్లో ఏవైతే స్టాక్స్ ప్రొవైడ్ చేసినో ఆ స్టాక్స్ ఇప్పుడు మనం డిస్కస్ అయితే చేద్దాం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ థింక్ నిన్న ఎవరైతే ఇందులో ట్రేడ్ యాక్టివిటీ తీసుకున్నారో నాకు తెలిసి ఐటీసీలో మంచి ప్రాఫిట్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక ఫ్రెండ్స్ చూడండి ఐటీసీలో నా యొక్క ఎంట్రీ ఏంటి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఫోర్ ట్వంటీ సెవెన్ రూపీస్ రేంజ్లో ఎంటర్ అవుతున్నాను అండ్ నా యొక్క ఎగ్జిట్ ఫోర్ ట్వంటీ ఫోర్ నా యొక్క టార్గెట్ ఫోర్ ఫార్టీ అండి సెకండ్ స్టాక్ డాబర్ ఇండియా సో ఈ స్టాక్లో కూడా ఎవరైతే ఇంట్రాడే ట్రేడ్ చేశారో ఐ థింక్ మంచి ప్రాఫిట్ అయితే వచ్చి ఉంటుంది మనం బయట ఆపర్చునిటీ అనుకున్నాం అండ్ బయ్యింగ్లోనే ఈరోజు మనకి మంచి ఆపర్చునిటీ కనిపించింది ఇక షార్ట్ టర్మ్లో ప్లానింగ్ ఏంటి అంటే చూడండి సిక్స్ నాట్ ఎయిట్ అనేది నా యొక్క ఎంట్రీ సిక్స్ నాట్ ఫోర్ రూపీస్ అనేది నా యొక్క ఎగ్జిట్ లెవెల్ నేను రాంగ్ అయితే మరి నా యొక్క టార్గెట్ సిక్స్ అనేది నా యొక్క షార్ట్ టర్మ్ టార్గెట్ అనమాట అండ్ ఫైనల్ స్టాక్ ఇండూ స్టవర్స్ అండి తరువు టైం అవుట్ అనేది చాలా స్ట్రాంగ్గా వచ్చింది చూడండి ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం తరువా బ్రేక్ అవుట్ వచ్చింది ఈ లెవెల్ పైన సస్టైన్ అవుతూ ఉంది కనుక నేను ఈ స్టాక్ లో కూడా ఎంటర్ అవుతున్నాను త్రీ సెవెంటీ ఫైవ్ టు త్రీ ఎయిటీ రేంజ్ లో అండ్ నా యొక్క ఎగ్జిట్ త్రీ ఫిఫ్టీ అండ్ ఈ స్టాక్ లో నా యొక్క టార్గెట్ ఫోర్ ఫార్టీ అయితే నేను ప్లాన్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ త్రీ స్టాక్స్ కూడా ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్ గా మాత్రమే మేము డిస్కస్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్న బ్యాంకింగ్ స్టాక్ కోసం అయితే మాట్లాడదాం యాక్చువల్ గా ఈ స్టాక్ కోసం మాట్లాడడానికి ఏంటంటే చూడండి ఈ కంపెనీ ఐపీలో ఎంటర్ అయిన తర్వాత సెవెన్ ఫార్టీ వన్ రూపీస్ హైని క్రియేట్ చేసి అక్కడ నుంచి కంటిన్యూస్గా ఫాలో అయింది అండ్ దీంతోపాటు ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే ప్రెజెంట్ ట్రేడ్ అవుతూ ఉంది చూడండి టూ టైమ్స్ అయితే ఈ లెవెల్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది ఇప్పుడు ఈ లెవెల్ దగ్గర నుంచి స్లోగా రివర్సల్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బయర్ స్లోగా వస్తున్నారు సో ఈ కంపెనీలో నేను రిస్క్ తీసుకోవడానికి డిసైడ్ అయితే అయ్యాను సో ఇందులో నా యొక్క ప్లానింగ్ ఏంటంటే టూ హండ్రెడ్ రేంజ్లో నా యొక్క ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నాను వన్ సెవెంటీ రూపీస్ బిలో ఒక రెడ్ క్యాండిల్ అనేది ఎలా క్లోజ్ అయితే దెన్ ఇందులో నుంచి నేను ఎగ్జిట్ అవుతాను అదే ఇందులో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న టార్గెట్స్ అయితే ఇక్కడ నా యొక్క రిస్క్ రివార్డ్ రేషన్ బేస్ చేసుకుని వన్ ఇయర్స్ టు టెన్ అయితే ఈ స్టాక్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ నేను లాస్ అయితే ఇక్కడ థర్టీ రూపీస్ లాస్ అవుతాను వన్ ఇయర్స్ టు టెన్ టార్గెట్ అనేది నేను ఇక్కడ నుంచి ప్లాన్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ స్టాక్లో అయితే ప్రెజెంట్ మనకి ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది అది కూడా రిస్క్ తీసుకోగలిగితేనే రిస్క్ అయితే డెఫినెట్లీ ఉంది రిస్క్ లేనిదే ప్రాఫిట్ అనేది మనము స్టాక్ మార్కెట్ నుంచి ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు సో మీకు అర్థమైంది కదా ఈ స్టాక్లో ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే మీరు పర్సనల్గా అనాలిసిస్ చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకున్న తర్వాతనే ఎటువంటి యాక్టివిటీ అయినా సరే మీరు ప్లానింగ్ అయితే చేయండి ఇక ఫైనల్లీ ఫ్రెండ్స్ రేపు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టాక్ కోసం డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం ఏదైతే కంటెంట్ ప్రొవైడ్ చేసామో ఈ కంటెంట్ మీకు గా అనిపిస్తే ఈ వీడియోని స్టిల్ ఇప్పటికైనా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి రేపు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనము సెలెక్ట్ చేసిన స్టాక్ ఏంటంటే ఎన్ఎమ్డిసి అండి నా యొక్క ట్రేడ్ ప్లానింగ్ ఏంటంటే ప్రెజెంట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ జోన్ దగ్గర అయితే క్లోజ్ అయింది సో ఫర్ ఎగ్జాంపుల్గా రేపు ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చి టూ ఫిఫ్టీ త్రీ రూపీస్ అబో అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ట్రేడ్ అయితే ఈ స్టాక్లో నేను బయ్యింగ్ ఆపర్చునిటీ మాత్రమే చూడడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాను సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది ఈ కంపెనీలో నేను ప్లాన్ చేయను టూ ఫిఫ్టీ త్రీ రూపీస్ అబోవ్ నాకు బయ్యింగ్లో ఆపర్చునిటీ వస్తేనే ఈ స్టాక్లో అయితే నా యొక్క ట్రేడ్ యాక్టివిటీ అనేది ప్లాన్ చేస్తాను సో ఓవరాల్గా అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా అవడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్